ఈరోజు మనం ఎగ్ బిర్యానీ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థములు: బాయిల్డ్ ఎగ్స్ 2, రా ఎగ్ 1, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంతగా, బటర్ 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలా స్పైసెస్, దాల్చిన చెక్క చిన్న చిన్నవి 2 ముక్కలు, బిర్యానీ ఆకులు 2, మరాఠీ మొగ్గ 3, అనాస పువ్వు కొద్దిగా, లవంగాలు 3, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పుదీనా కొద్దిగా, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, టమాటో 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, ఉల్లిపాయ 1 పొడవుగా స్లైసెస్గా కట్ చేయాలి, రైస్ 1/2 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 6 పొడవుగా స్లైసెస్గా కట్ చేయాలి, పెరుగు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత, జీడిపప్పు. ఫుడ్ కలర్ చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 టీ స్పూన్ కారం వేయాలి. కారం వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ శనగపిండి, కారం, జీలకర్ర పొడి, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలపాలి. తర్వాత రా ఎగ్ తీసుకుని షార్ప్ నైఫ్తో బ్రేక్ చేసి శనగపిండి మిశ్రమంలో వేయాలి. ఎగ్ ఈ శనగపిండి మిశ్రమంలో బాగా కలిసేలా 1 స్పూన్ తీసుకుని కలపాలి. ఉండలు కట్టకుండా నీట్గా కలపాలి. ఇప్పుడు మన శనగపిండి మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఈ మసాలాలో వేయాలి. మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ మసాలాను పట్టించాలి. ఇప్పుడు ఎగ్స్ను 10 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు వేరొక బాణలి తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత నూనె వేయాలి. ఇప్పుడు బటర్ కరిగింది, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా స్పైసెస్ను వేయాలి. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేయాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ని ఒక స్పాచులా తీసుకుని కదుపుతూ ఉండాలి. ఈ స్పైసెస్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలి. 1 నిమిషం తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేయాలి. బిర్యానీ మసాలా ఈ ఉల్లిపాయ ముక్కలకు, టమాటా ముక్కలకు బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు కూడా ఈ ముక్కలన్నిటికి బాగా కలిసేలా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిశ్రమానికి అంతా బాగా పట్టేలా కలపాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే మన బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా బాగా మిశ్రమంలో కలిసేలా కలపాలి. 1 నిమిషం పాటు ఈ పుదీనా, కొత్తిమీరను మగ్గే వరకు ఉంచుకోవాలి.
ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర మగ్గింది. ఇప్పుడు క్యాష్యూ నట్స్ని వేసుకోవాలి. క్యాష్యూ నట్స్ని మిశ్రమంలో బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు బిర్యానీ ఆకుల్ని వేయండి. మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ను వేయాలి. ఈ వాటర్ ఈ ముక్కలను బాగా కలిసేలా కలిపిన తర్వాత బాణలిపై మూత పెట్టండి. 1-2 నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా ఒకసారి మిశ్రమాన్ని అంతా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి. ఒకవేళ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ను ఈ వాటర్లో వేయాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి వాటర్ రైస్ని బాగా కలిపి బాణలిపై మూత ఉంచుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే బాణలి పెట్టుకోండి. బాణలి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఎగ్ మసాలాలో ఎగ్ని డిప్ చేసి బాణలిలో వేయాలి. ఇలా ఎగ్ మసాలాలో మన బాయిల్డ్ ఎగ్స్ని డిప్ చేసి ఫ్రై చేయడం వల్ల ఎగ్స్పై ఆమ్లెటీ స్ట్రక్చర్ వచ్చి మంచి టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాయి, వేరొక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్న రైస్ను చూడండి, రైస్పై హోల్స్ వచ్చాయి. ఇప్పుడు మన రైస్ను సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 1-2 నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే రైస్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలపడం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. మరలా బాణలిపై మూత ఉంచండి. ఇప్పుడు ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలపాలి. బాణలిపై మూత తీసి 2 టీ స్పూన్ల ఫుడ్ కలర్ వేయాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, అవసరం లేదు అనుకుంటే వేసుకోకపోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ను 2 పీసెస్ కింద నైఫ్తో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ఎగ్స్ను మన బిర్యానీపై ఉంచాలి. ఎగ్స్ మీద మంచి ఆమ్లెటీ టెక్స్చర్ వచ్చింది, అందుకే మన ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ వేసిన తర్వాత బిర్యానీని ఒకసారి కలపాలి. ఇలా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి, లేకపోతే రైస్ పీసెస్ అయిపోతుంది. చివరిలో కొత్తిమీర వేసుకుని బాణలిపై మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన ఎగ్ బిర్యానీ రెడీ అయింది. బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండి డెలీషియస్ ఎగ్ బిర్యానీ రెడీ అయింది. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో ఇస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.